సోలో లెవెలింగ్ ఎపిసోడ్ లెవెన్ ఎక్స్ప్లనేషన్ కి స్వాగతం సోలో లెవెలింగ్ సీజన్ వన్ మోస్ట్ హైపడ్ అనమాట షాడో మోనార్క్ అయ్యే ప్రాసెస్ లో లాస్ట్ ఘట్టం ఇదే అనమాట సో లేట్ చేయకుండా వీడియో లాస్ట్ ఎపిసోడ్ లో వైట్ టైగర్ గిల్డ్ మేనేజర్ కి దమ్కీ ఇచ్చిన తర్వాత ఈ జాబ్ చేంజ్ క్వెస్ట్ ఫినిష్ చేయాలని డిసైడ్ అవుతాడు సో ఈ క్వెస్ట్ ఫినిష్ చేయడానికి మానవ మాత్రడే లేని ఒక ఖాళీ ప్లేస్ కి వెళ్తాడు ఎందుకంటే ఒకవేళ డంజన్ ఓపెన్ చేస్తే దాని తర్వాత ఏం జరుగుతుందో జిన్వోక్ కూడా తెలియదు ఎందుకంటే ఇలాంటి క్వెస్ట్ ఇంతవరకు జిన్వు చూడలేదు డైలీ క్వెస్ట్ అయితే డెడ్ లైన్ ఉంటుంది పెనాల్టీ క్వెస్ట్ అండ్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా చేయాలి బట్ ఈ జాబ్ క్వెస్ట్ కి ఎటువంటి టైం పీరియడ్ లేదు అండ్ అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ క్వెస్ట్ అనేది ఎలాంటిదైనా జిన్వ్వు స్ట్రాంగ్ అవ్వడానికి ఇది ఒక మంచి ఛాన్స్ ఆ ఛాన్స్ ని వదులుకోవడం ఇష్టం లేక జిన్ యాక్సెప్ట్ చేస్తాడు హెవీ లైటింగ్ తో ఒక డంజన్ గేట్ ఓపెన్ అవుతుంది బట్ డంజన్ గేట్ ఓపెన్ అవ్వగానే తన డైలీ క్వెస్ట్ గుర్తుకొస్తుంది ఏ ఈ జాబ్ క్వెస్ట్ ఫాస్ట్ గా ఫినిష్ చేసేసి డైలీ క్వెస్ట్ కూడా ఫినిష్ చేసేద్దాం అనుకుంటాడు జిన్వూ ఆ డంజన్ లోపలికైతే వెళ్తాడు కట్ చేస్తే జిన్హో వాళ్ళ ఫాదర్ యూజిన్ తో పాటు జిన్హో డిన్నర్ చేస్తూ ఉంటాడు అక్కడికి జిన్హో వాళ్ళ అన్న వస్తాడు వాళ్ళ జిన్సంగ్ అనమాట సో యూజిన్ వాళ్ళ పెద్ద కొడుకుని అడుగుతాడు అనమాట గిల్డ్ పనులు ఎంత వరకు వచ్చాయి అని సో జిన్సంగ్ చెప్తాడు ఆల్రెడీ చాలా ఎస్ ర్యాంక్ హంటర్స్ అడగడం జరిగింది బట్ వాళ్ళైతే ఆఫర్స్ డిక్లైన్ చేస్తున్నారు సో యూరోపియన్ అండ్ మిడిల్ ఈస్ట్ హంటర్స్ ని అడగడం జరిగింది వాళ్ళ టర్మ్స్ ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళైతే జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్తాడు అండ్ వీళ్ళ హాంగ్ సూ కూడా అడిగినట్టున్నాడు మీకు హాండాంగ్ సూ తెలుసు కదా వాళ్ళ తమ్ముడు డాంగ్సు జిన్హు అండ్ జిన్హోని ఇద్దరిని చంపాలనుకుంటున్నాడు అలాంటి వాన్ని జిన్హో వాళ్ళ అన్న వీళ్ళ గిల్డ్ లో జాయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ కి దారితీస్తుందో ఫ్యూచర్ లో చూడాలి జిన్సంగ్ జిన్హో తో మాట్లాడుతూ నువ్వు చాలా వరకు సీరాంగ్ గేట్స్ కొంటున్నావని తెలిసింది నువ్వు నీ పిల్లాటలు ఎలా అయినా ఆడుకో బట్ నా దారికైతే అడ్డం రాకు అంటాడు దీని బట్టి మనకి వాళ్ళ అన్న తమ్ముల మధ్యలో కంపెనీ హెడ్ గా అవుతారో అనే ఫైట్ మాత్రం జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది సో జిన్హో అనుకుంటాడు నా వెనక ఎలాంటి పౌర్ ఉందో వీళ్ళెవరికి తెలియదు తెలిస్తే వేరేలా ఉండేది అనుకుంటాడు ఇంకో పక్క జిన్ అయితే ఆ డంజన్ లోకి ఎంటర్ అవుతాడు ఆ డంజన్ అంతా ఒక క్యాజల్ లా ఉంటుంది ఈ డంజన్ ను చూస్తే చాలా నార్మల్ గా ఉంది అని జిన్వో అనుకుంటాడు బట్ సిస్టమ్ కొన్ని ట్విస్ట్లు రివీల్ చేస్తుంది జిన్వో ఆ డంజన్ లోపల ఉన్నంత సేపు స్టోర్ ని యాక్సెస్ చేయలేడు స్టోర్ ని యాక్సెస్ చేయలేడు అంటే ఖచ్చితంగా హీలింగ్ పోషన్స్ తాగలేడు అనమాట సో రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అండ్ ఇదే కాదు నార్మల్ గా ఏ డంజన్ లో అయినా జిన్వు లెవలప్ అయితే ఖచ్చితంగా వెంటనే రికవర్ అయ్యేవాడు బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదు లెవలప్ అయితే కూడా రికవర్ అవ్వలేడనమాట అండ్ క్వెస్ట్ ఫినిష్ చేస్తే తను బయటకు వెళ్ళగలుగుతాడు జిన్వు దీని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఒక నైట్ తన వచ్చి నిలబడతాడు ఆ నైట్ నేమ్ అనేది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఆరెంజ్ కలర్ అంటే తనంత పవర్ఫుల్ అని అర్థం సో జిన్వు తన ఇన్వెంటరీ నుండి కత్తిని బయటకు తీస్తాడు ఆ కత్తితో ఆ నైట్ ని కట్ చేయడానికి ట్రై చేస్తాడు బట్ ఎటువంటి యూజ్ ఉండదు ఎందుకంటే ఆ ఆర్మర్ అనేది జిన్వు డాగర్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది తను ఇంతకు ముందు ఇంతకంటే స్ట్రాంగ్ బాడీ ఉన్న మోన్స్టర్ తో ఫైట్ చేశాడు కాబట్టి కత్తి లేదు తొక్క లేదని జస్ట్ తన బేస్ హ్యాండ్స్ తో ఆ నైట్ ని రెండు పార్ట్స్ గా చీల్చేస్తాడు ఆ నైట్ ని డిస్ట్రాయ్ చేశాక అలాంటివి ఇంకా చాలా వస్తాయి అనమాట వాటన్నిటిని ఈజీగానే చంపుతాడు బట్ మెల్లగా తనకి అలసట వచ్చేస్తూ ఉంటుంది తన ఫ్యాటిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓన్లీ నైట్స్ ఏ కాదు స్టెల్త్ స్కిల్ యూజ్ చేయగలిగే వేరే మోన్స్టర్స్ కూడా జిన్వో మీద అటాక్ చేస్తూ ఉంటాయి ఇలా స్టెల్త్ స్కిల్ ఉన్న ఏ కాకుండా మ్యాజిక్ బ్లాస్ చేయగలిగే మేజర్స్ కూడా జిన్వో మీద ఒకటేసారి అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తాయి వాళ్ళందరినీ చూస్తే తన ప్లేయర్ గా మారినప్పటి నుండి చేసిన అన్ని బ్యాటిల్స్ గుర్తుకొస్తాయి సో ఒకటేసారి అన్ని రకాల మోస్టర్స్ తో ఫైట్ చేసినప్పుడు తన ఎజిలిటీ తన స్ట్రెంగ్ తన పర్సెప్షన్ ఇలా తనకున్న ప్రతి ఎబిలిటీని యూజ్ చేస్తాడు ఇలా వాళ్ళందరితో ఫైట్ చేసేసరికి తన ఫెటిక్ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కి పెరిగిపోతుంది ఇక్కడ తన ఫెటిక్ పెరిగే కొద్దీ తను స్లో అయిపోతూ వస్తాడనమాట ఇలానే తన ఫెటిక్ పెరుగుతూ వెళ్తే తన ఫ్యూచర్ బ్యాటిల్స్ కి చాలా కష్టం సో అన్ని ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి అనుకుంటాడు ఇంకో పక్క జాంగిన్ అండ్ టీమ్ హంటర్ అసోసియేషన్ చైర్మన్ దగ్గర పర్మిషన్ తీసుకొని జేజు ఐలాండ్ కి బయలుదేరతారు జాంగిన్ తన ఫ్రెండ్స్ చాలా మందిని జేజు ఐలాండ్ లో పోగొట్టుకుని ఉంటాడు సో అక్కడ ఎవరైనా బ్రతుకుంటే వాళ్ళని రెస్క్యూ చేయాలని వాళ్ళ కోసం జేజు ఐలాండ్ కి బయలుదేరతారు అండ్ ఇక్కడ చూస్తే జిన్వో అందర్నీ క్లీన్ స్విప్ చేసి ఉంటాడు అనమాట అండ్ ఆ మోన్స్టర్స్ ని చంపడం వల్ల చాలా ప్రొటెక్టివ్ ఐటమ్స్ జిన్వు దొరుకుతాయి అవి ఎక్విప్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఎక్విప్ చేసుకున్నా అవి ఇన్విజిబుల్ గా ఉంటాయి సో ఆ ప్రొటెక్టివ్ ఐటమ్స్ వేసుకుని టెంజన్ లో ఇంకా ముందుకు వెళ్తాడు తనకి ఒక పెద్ద డోర్ కనిపిస్తుంది ఆ డోర్ ఓపెన్ చేయగానే ఒక పెద్ద ఆరాని జిన్వు ఫీల్ అవ్వగలుగుతాడు జిన్వూ కి లిటరల్ గా చిల్స్ వస్తాయనమాట భయపడుతూనే లోపలికి వెళ్తాడు అండ్ డోర్ క్లోజ్ అవుతుంది అదొక కింగ్స్ రూమ్ తనకి ఎదురుగా ఒక థ్రోన్ ఉంటుంది అనమాట అండ్ ఆ ఖాళీ కుర్చీకి కాపలా కాస్తూ నైట్ కమాండర్ ఇగ్రిస్ ఉంటాడు ఇగ్రిస్ టైటిల్ రెడ్ కలర్ లో చూపిస్తూ ఉంటుంది ఇక్కడ రెడ్ కలర్ తో ఇండికేట్ చేస్తే జిన్వు కంటే చాలా పవర్ఫుల్ అని అర్థం జిన్వు కి ఇగ్రిస్ ను చూడగానే డబుల్ డంజన్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది డబుల్ డంజన్ లో తన ఫీల్ అయిన భయం ఇంటెన్సిటీ అండ్ పవర్ ఇగ్రిస్ లో ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాడు జిన్వు ఇలా ఆలోచిస్తూ ఉండంగానే ఇగ్రిస్ అటాక్ చేస్తాడు తన స్పీడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది జస్ట్ తన స్వాడ్ మూమెంట్ తో ఒక పిల్లర్ లేసిపోతుంది అంత ఇంటెన్సివ్ పవర్ ఉంటుంది ఇగ్రిస్ లో ఇగ్రిస్ కత్తి కత్తిని ఆపడానికి ట్రై చేస్తుంటేనే జిన్వు చాలా దూరం ఎగిరిపోతాడు తను అంత డిస్ట్రక్టివ్ పవర్ అప్పటి దాకా చూసింటాడు జిన్వు చాలా కష్టపడి ఇగ్రిస్ ని తన డాగర్ తో గుచ్చడానికి ట్రై చేస్తాడు బట్ బయట నార్మల్ నైట్ షీల్డ్ నే అదేం చేయలేకపోయింది ఇంకా ఇగ్రిస్ ని ఏం చేయగలుగుతుంది నో యూజ్ అనమాట సో మళ్ళీ తన డాగర్ ని పక్కన పడేసి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ చేయాలనుకుంటాడు ఇగ్రిస్ ఏం తక్కువ తినలేదనమాట తను కూడా తన స్వాడ్ పడేస్తాడు ఇగ్రిస్ ఆ స్వాడని తన కేప్ ని పడేశాక ఇంకా ఫాస్ట్ అయిపోతాడు ని పిచ్చ కొట్టుడు కొడతాడు బాల్ ని గోడకేసుకుట్టినట్టు కొడుతుంటాడు అనమాట ఇంత ఫైట్ లో జిన్వు ఒకే ఒక్కసారి ఇగ్రిస్ మీద ఒక దెబ్బ ల్యాండ్ చేయగలుగుతాడు అలా ఒక్క దెబ్బ తీసుకోగానే ఇగ్రిస్ ఇంకా కోపంతో చావ బాధేస్తాడు ఇక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టలేదనే పని లేకుండా తుక్కు తుక్కుగా కొట్టి ఒక గోడకు విసిరేస్తాడు జిన్వు జారుకుంటూ వచ్చి ఆ త్రోన్ లో కూర్చుంటాడు ఇగ్రిస్ జిన్వు ముందరకొచ్చి చెయ్యి గాల్లోకి చూపిస్తాడు కత్తి దానంతట అదే ఎగురుకుంటూ వచ్చి తన చేతిలో కూర్చు ఉంటుంది సో ఇగ్రిస్ లో ఒక ఆబ్జెక్ట్ ని టచ్ చేయకుండా కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది సో ఇగ్రిస్ ఆ కత్తి తీసుకొని నరకబోతాడు బట్ జిన్వు ఆ కత్తిని ఒక్క చేత్తో ఆపుతాడు అండ్ నేను ఇంకా ఓడిపోలేదు అని గట్టిగా అరుస్తూ ఇగ్రిస్ ని వెనక్కి తోస్తాడు అండ్ వెంటనే తన డాగర్ ని అసెంబుల్ చేసి ఇగ్రిస్ తలలో పొడుస్తాడు అనమాట ఇగ్రిస్ కి గాయమై పెయిన్ లో ఉన్నప్పుడు జిన్వు ఇగ్రిస్ ని పట్టుకుని గోడ కేసు కొడతాడు తన డాగర్ తో ఇగ్రిస్ ని పూర్తిగా చంపేస్తాడనమాట అండ్ ఇలా చంపేటప్పుడు యానిమేషన్ చాలా బాగుంది లిటల్ గా గూస్బంస్ వచ్చాయి నాకు మీకు అనిపించొచ్చు జిన్వు హీరో కాబట్టి ఏదో ఒకటి చేసి ఇగ్రిస్ మీద గెలిచేశాడు అని బట్ నాకు పవర్ కమ్స్ ఇన్ రెస్పాన్స్ టు నీడ్ నాట్ డిజైర్ అని గోకు చెప్పింది గుర్తొచ్చింది ఇగ్రిస్ జిన్వు కంటే పవర్ఫుల్ కాబట్టి ఒకవేళ తను ఇది నా వల్ల కాదు అనుకుని ఉంటే ఖచ్చితంగా అక్కడ చనిపోయేవాడు తను గివ్ అప్ ఇవ్వలేదు కాబట్టి తనలో ఉన్న లాస్ట్ స్ట్రెంత్ అంతా యూజ్ చేసి తనకంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ అయిన ఇగ్రిస్ మీద గెలవగలిగాడు అండ్ ఆ విషయాన్ని జిన్వు నేను అమ్మలేకపోతాడనమాట ఇగ్రిస్ ని చంపినందుకు జిన్వుకి ఫోర్ ఐటమ్స్ వస్తాయి ఫిఫ్టీన్ లాక్ గోల్డ్ ఒక ఎస్ ర్యాంక్ నైట్ హెల్మెట్ దీని వల్ల ఒక డామేజ్ ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది అనమాట అండ్ ఫుల్ నైట్ ఆర్మర్ అంతా వస్తుంది అండ్ వాటితో పాటు ఇన్స్టంట్ టెలిపోర్టేషన్ స్టోన్ కూడా దొరుకుతుంది ఇగ్రీస్ చనిపోయినప్పటికీ డంజన్ ఎండు కాలేదు అండ్ తన చేతిలోకి ఒక టెలిపోర్టేషన్ స్టోన్ వచ్చింది కాబట్టి క్వెస్ట్ ఇంకా కంప్లీట్ కాలేదని అర్థం చేసుకుంటాడు ఇలా ఆలోచిస్తూ ఉండగా తన ముందర చాలా పోర్టల్స్ ఓపెన్ అవుతాయి సిస్టమ్ మళ్ళీ ఒక కొత్త మిషన్ ఇస్తుంది నీకు కుదిరినంత సేపు సర్వైవ్ అవ్వు అని సిస్టమ్ చెప్తుంది అలా ఎంత సేపు సర్వైవ్ అయితే అన్ని ఎంచుకోవాలి పాయింట్స్ అండ్ అక్కడే ఒక టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది జిన్వు స్టార్టింగ్ లో ఫేస్ చేసిన నైట్స్ లాంటి ఎనిమిస్ వస్తూనే అండ్ జిన్వు నుండి సర్వైవ్ అవ్వాలన్నమాట అండ్ కొన్ని నైట్స్ తో ఫైట్ చేస్తాడు బట్ అవి ఆపకుండా వస్తూనే ఉంటాయన్నమాట తన స్ట్రెల్త్ స్కిల్ తో కాసేపు తప్పించుకుందాం అనుకుంటాడు కానీ అక్కడే ఉన్న మేజర్స్ వాళ్ళ మ్యాజికల్ పవర్ తో జిన్వు స్టెల్త్ యూజ్ చేస్తున్నా కనిపించేలా చేస్తారు జిన్వు చాలా వరకు పోరాడడానికి ట్రై చేస్తాడు బట్ ఫైవ్ మినిట్స్ అయ్యి ఉంటుంది అండ్ తన హెచ్పి చూస్తే జస్ట్ వన్ ఫిఫ్టీ ఉంటుంది హెచ్పి కనుక జీరో చేరుకుంటే ఖచ్చితంగా జిన్వు చనిపోతాడు సో ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక టెలిపోర్టేషన్ స్టోన్ యూజ్ చేసి అక్కడ నుండి వెళ్లిపోదాం అనుకుంటాడు బట్ జిన్వు ఆ టెలిపోర్టేషన్ స్టోన్ ని చేసే లోపలే ఒక నైట్ హ్యామర్ తో అటాక్ చేయడం వల్ల ఆ స్టోన్ ని పోగొట్టుకుంటాడు ఎపిసోడ్ లెవెన్ కంప్లీట్ అవుతుంది దీని తర్వాత జిన్వు కి ఏం జరిగింది అండ్ జిన్వు షాడో మోనార్క్ ఎలా అవ్వగలిగాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దానికంటే ఎక్కువే ఉంటుంది సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా అప్పటి వరకు జాగ్రత్త లవ్ యూ మీ ఆన్మే ప్రొఫెసర్